సినిమా డైరెక్టర్ అయి ఉండి సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఇంత ఓపెన్ గా గీతా కృష్ణ ఆయన పనిచేసిన సంస్థ గురించి ఆయన ఇలా మాట్లాడడం కరెక్ట్ అయినా పిట్టల ద్వారా కూర్చొని ఏవో కబుర్లు చెప్తుంటాడు ఏంటినా అంటూ కొందరు క్వశ్చన్స్ చేస్తున్నారు దీని గురించి ఏమంటారు రిట్టల ద్వారా అనుకుంటే అనుకున్నాను నేను ఏం చేయలేను బికాస్ నేను కాబట్టి అనుకుంటే అనుకోవచ్చు దట్ ఐ ఆర్ దట్ నా పని నేను సొసైటీ వాడు ఆవిడ ఫేస్బుక్లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు మంచి సినిమాలు తీశారు కదా ఎందుకంటే ఇలాగ పాలిటిక్స్ నుంచి మాట్లాడకూడదా అసలు అక్కడే మీరు అజ్ఞానం ఎదవల్లారా అన్నాను నెంబర్ వన్ ఎదవన్నారు ఎదవల అన్నవాళ్ళు ఎందుకంటే మీరు అజ్ఞానంద్ గారు ఉన్నారు ఇంటర్మీడియట్ గాళ్ళు టెన్త్ క్లాస్ ఫెయిల్ గాళ్ళు స్టూపిడ్స్ నేను చూస్తున్నా కదా వీఆర్ గివింగ్ స్పెండింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ ఫిల్మ్ స్కూల్ అందరూ ఫ్రీ అనుకుంటున్నారు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రీ ఎంఏ గవర్నమెంట్ ఫ్రీ ఓకే సో ఐమ్ ఐమ్ ఐ హ్యావ్ టు బి స్ట్రైట్ ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ ఐ హ్యావ్ టు బి స్ట్రైట్ కదా మీకు సేవ చేసి మిమ్మల్ని కూర్చోపెట్టి హీరోయిన్లు చేసి కోట్లు చంపించి పర్లేదు పర్లేదటే దట్ ఈస్ హౌ ఐ స్పీక్ నాకు సంబంధించిందంటే ఐ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ మై నాలెడ్జ్ ఫిలిం స్కూల్ కూడా ఇట్ ఈస్ కాల్డ్ కేటీ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్ అదేవిధంగా మై నాలెడ్జ్ పీపుల్ లెట్ పీపుల్ లో దానికి సంబంధించిన అడిగితే ఐ టెల్ ఇఫ్ యూ డోంట్ టెల్ ఎనీథింగ్ సోషల్ మీడియా అంటే వాట్ ఈస్ హ్యాప్ంగ్ అదే ఆ నేరైండెడ్ అంటే యాంకర్స్ కి ఏ మైండెడ్ నేను నేను గురించి అంటే ఇప్పుడు ఒకరి గురించి సకల కళ వల్లబుం నేను ఐ కెన్ స్పీక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ అథెంటిక్లీ ఇఫ్ ఐ డోంట్ నో ఎనీ క్వశ్చన్ ఐ విల్ టెల్ ఐ జస్ట్ కండెమ్ ఇది నాకు పెద్ద కంఫర్టబుల్గా లేదు నాకు పెద్ద తెలియదు అని చెప్తాను దట్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐ వుడ్ ట్రై టు ఆన్సర్ దమ్ బికాస్ సోషల్ మీడియాలో సొసైటీకి నా అంత నేను ఒక్కడనే మార్చలేకపోయినా అయిపోయినా అనే ఇండివిజువల్గా ఐ షుడ్ బి ఏబుల్ టు చేంజ్ లిటిల్ బిట్ ఒక్కడ మారినా చాలదు కదా పది మంది పెట్టలుతారు అనుకోండి ఐ డోంట్ మైండ్ అందరూ నేను ఎక్కడ సంస్కరించగలనా బండ బూతులు తిరుగుతున్నారు ఈ రోజున ఎవరో తొమ్మిది సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడిని మోడీని సన్నాస నటిద్దాం ఆయన అంతా ఆయన అంటా నేను ఊరుకుంటానా ఐ మాల్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఔ కుడ్ యూ స్కోల్డ్ నేను అబ్యూసివ్ లాంగ్వేజ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తప్ప తప్ప కదా అదే కండెమ్ చేయాలి సినిమాల్లో చెప్పడం ఓటిని ఎక్కడ ఓటినా బయట బయట ఒకటి దట్ ఇస్ కొట్ హిపోక్రసీ నేను సినిమాలో ఏదైతే చెప్తాను బయట ఏదైతే చెప్తాను ఇంక్లూడింగ్ మై బాస్ మీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదన్నారు సినిమాల ద్వారాను ఇంటికి వస్తే గ్లాసులో మంచి లేవరు డ్రైవర్కి నాన్ ప్రేమ నేనే పెట్టాను ఒక డ్రైవర్కి ఇంటి డెపోక్రసీ నువ్వు అక్కడేమో సప్తబదిలో మాలోని బలి చేసుకోవచ్చు అని చెప్పావు ఇంటికి వస్తే మాలో డ్రైవర్ అయితే అసలు ఉంటా అసంటా నువ్వు నీ గ్లాస్ నువ్వే దూచుకుంటే ఎట్లా దిస్ ఇస్ వాట్ ఐ కండెమ్ మీ పని మీరే తీసుకోండి అంటే సొసైటీలో బాగుంటాయి పీపుల్ హ్యాష్ టు రివల్ట్ యూ హ్యావ్ టు రివల్యూషనైజ్ ఎవడో ఒకటి చేస్తే కానీ ఎవరు లేకపోతే అర్థం అవుతుంది అయినా మారదు ఇండియా లాంటి బిగ్గెస్ట్ కంట్రీలో అయినా మారదు ఆయన ఎందుకు చేస్తారు ఐంగ్ మై వృత్త సహాయం చేస్తున్నాను దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ ఇట్ ఈ ఫీల్డ్ తెలియదు ఆ ఫీల్డ్ తెలియదు దట్స్ అన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ప్లస్ ఓకే ఈ షుడ్ నాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ మెనీ ఫ్యాక్ట్స్ మీరు అన్నారు కదా కానీ చాలా చాలా కొంతమంది ఉంటారు లెస్ నాలెడ్జ్ ఫుల్స్ చాలా చాలా జ్ఞానాలు లేని అజ్ఞాన వేదోలు అని ఎందుకంటే కానీ తను ఏదో పేరు పెట్టారు అనుకోండి ఐ డోంట్ మైండ్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఎన్నో చెప్తూ ఉంటారు బండ బుద్దులు తిడతాడు యూఎస్లో కూర్చున్న ఒకడు ఈరోజు కూడాను ఈ రోజు కూడా ఆ పంచి ప్రభాకర్ అతను బండ బుద్దులు తిడతాడు అందంటే పాయింట్ ఉంటుంది మరి దానికి ఏమండాలి సో ఐ మీ ద మూమెంట్ యు డిసైడెడ్ టు టాక్ ఇన్ ద సొసైటీ యూ మస్ట్ ఫ్లేర్ అప్ యు షుడ్ నాట్ మైండ్ అబౌట్ దిస్ ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ పైన రకరకాలుగా ఆరోపణలు అఫ్ కోర్స్ అందులో కొన్ని వాస్తవం అయి ఉండొచ్చు కొన్ని కాకపోయి ఉండొచ్చు అంటే మీలాంటి వాళ్ళు కూడా దాని మీద ఆజ్యం పోసినట్టుగా రెచ్చగొట్టినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దాన్ని ప్రాపర్ వేలో చెప్పాలి కానీ మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తే ఎలా స్ట్రైట్ గానే చెప్పాలి ఎందుకు సినిమా ఫీల్డ్ లో దొంగ ఉండదు ఒక అమ్మాయి వస్తాయి పడుకుంటే సినిమా ఇస్తానంటాడు అమ్మాయి బయటగా చెప్పకపోతే ఎవరికి అర్థమవుతుంది మీరు యువ ఆస్ట్ మీ టు ప్రిటెండ్ ప్రిటెండెన్స్ విచ్ ఐ డోంట్ డూ ఇట్ యూ నో బీ షుడ్ డూ ఇట్ ఇప్పుడు ఎలా మారద్దు మరి సినిమా ఫీల్డ్ అనే సినిమా ఫీల్డే కాదు సినిమా ఫీల్డ్ ఇలాగ అన్నాన్న మంచివాడు లేరన్నా ఐ డోంట్ టచ్ అలాంటి చాలా మంది ఉంటారు ఓకే దే విల్ టచ్ వెన్ ద వైబ్స్ దే షేర్ ఇట్ ఆ రిలేషన్షిప్ గ్రో అయినప్పుడు దే మే స్లీప్ అర్థమైంది మీకు అంతేగాని ఫోర్స్ఫుల్గా నేను నీకు వేషమిస్తున్నాను కాబట్టి నేను హీరోయిన్ చేస్తాను కాబట్టి అలా అడిగేవాళ్ళు ఉన్నారు నైంటీ పర్సెంట్ ఇక్కడ మరి మన ఏంటి అటువంటి వాళ్ళు ఏమన్నా లేదు తర్వాత పడుకున్నామే కొండాలి బుద్ధి నేను అయినా కూడా ఉన్నాను కొన్నా అన్న వాళ్ళు కూడా కొంతమంది ఇవాళ ద టెన్ రా రిచెస్ట్ పీపుల్ హీరోయిన్లు కాలైపోయారు గూగుల్లో సర్చ్ చేయండి ఒక్కొక్కరికి వెయ్యి కోట్లు రెండేసి వేట్లు కోట్లు ఉన్నవాళ్ళు చాలా బాగుంటారు వై వీటి అడగడానికి భయం అమ్మాయి పడుకోవడానికి భయం దానివల్ల పేకర లేకపోతే అందం తక్కువ లేదు బ్యూటిఫుల్గా ఉంటారు గూగుల్లో కొట్టండి మీరు టెన్ రిచెస్ట్ గర్ల్స్ కుడ్ నాట్ మేక్ ఇట్ టెన్ ఫిల్మ్స్ అని దానికి ఏం ఆన్సర్ చెప్తాం మనం పాపం వాళ్ళు వాళ్ళు అడగలేరు వీళ్ళు అడిగితే భయ అడుగుతారు వాళ్ళని కూడా అడుగుతారు వాళ్ళు వీళ్ళకి సిగ్గులేదు మగవాడికి సిగ్గులేదు ఓకే అలా మీరు రాజ్యం పోస్తారంటే అట్లా ఎలా చెప్తాం మరి సుభిక్షంగా ఉండాలంటే దేర్ షుడ్ బి అండర్స్టాండింగ్ అంటాను నేను అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అండర్స్టాండింగ్ ఉండాలి కానీ భయపడిపోరు పాటు ఇప్పుడు నేను ఒక ఆఫీస్కి వెళ్తానండి డబ్బులు ఇచ్చోటి చేస్తాడు డబ్బులు ఇచ్చోటి చేయడానుకోండి నేను అడగనా మరి అడగకుండా వచ్చేలా అడగాలి మరి దట్ ఈస్ నాట్ ఆ మాస్కింగ్ సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ కాదు పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ గ్రోక్స్ ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు మరి వాళ్ళ గురించి చెప్పారు నేను అక్కడే మాసాడాను వైఎస్ఆర్ దాకా చేసేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఏ ఫీల్డ్ నేను ఊరికి వదలలేదు రెడ్ బుల్ ఉంటుంది కదా రెడ్ బుల్ తాగుతాం కదా ఎక్కడ తాగకూడదు నాకు షుగర్ ఉంది పాత సెక్రటేరియట్లో ఎక్కడ కూడా టీ స్టాల్ ఎక్కడో ఉంది అది మనం నేను వెళ్ళి అంత నేను ఐ లీవ్ వెరీ లగ్జూరియస్లీ ఓకే అది బాగోదు సింగిల్ టీ టైప్ ఆఫ్ షాప్ ఉంది ఎక్కడికో వెళ్ళాలి ఈ సిక్స్త్ బ్లాక్ సీఎం బ్లాక్ సాంప్రదాయంలో ఎక్కడ ఏమి ఉండదు ఇంకా మంచి నీళ్ళు వెళ్ళాలంటే మినిస్టర్లు నాకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా వాళ్ళు వెనకాల రూమ్లోకి వెళ్ళి మంచిది తాగాలి అథర్వైస్ నేనేం చేయాలి నా కారులో బాటిల్ పెట్టుకోవాలి ఉంటుంది అది ఎక్స్ బాక్స్ ఉంటుంది అందులో పెట్టుకుంటాను ఇంత పెద్ద బాటిల్ పట్టుకొచ్చే బదులు రెడ్ బుర్లు ఓపెన్ చేస్తావు ఒక సిప్ తర్వాత సిప్ వేస్తూ ఏలు పెట్టి అందులో పట్టుకొస్తాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ రూమ్లోకి వెళ్ళాను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఐఏఎస్ ఆఫీసర్కి నాకు ఏదో ఒక యాభై లక్షల రూపాయలు రావాలి అడిగాను అనమాట అంత అయిన తర్వాత నేను వెళ్ళిపోయినా అనుకున్నాను ఆ డోర్లోంచి కొంచెం లేట్ చేశాను నేను సస్పెన్స్ సినిమా మేకర్ నాకు తెలీదా ఎవరెవరు వెనకాల మాట్లాడతారు ఇది ఫిలిం ఇది ఫిలిం సిటీ అనుకుంటున్నాడు అంద అమ్మాయి ఓకే అబ్బాయి పేరు కూడా చెప్తుంది సునీత తన తను ఐఏఎస్ స్టేట్ ఇదిలో ప్యాస్ అయింది తెలియదు వడ్డీ వడ్డీ చూసి అన్నాను వడ్డీ చూసి నో వాట్ ఐఎమ్ ఐఎమ్ ఏ ఫిల్మ్ మ్యాన్ వర్కింగ్ ఫర్ యువర్ గవర్నమెంట్ యాజ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్ నాకు షుగర్ ఉంది నేను పడిపోతూ నువ్వు ఇస్తావా స్లాప్ ప్యూ అని అనమాట స్లాప్ ప్యూ అన్ యువర్ ఫేస్ విత్ ది స్టెడ్ బుల్ అని చెప్పాను అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఆఫీసర్ వెళ్ళిపోయింది సారీ అంటే దొరికిపోయింది కదా ఈ సినిమా ఫిలిం ఫిల్మ్ సిటీ అనుకుంటాడని ఏడుస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పింది ఆవిడ నా పేమెంట్ ఒక రెండు నెలలు ఆపింది ఆవిడ నాకు బాబా ఫ్రెండ్ కూడా అంతే కదా చేయగలింది ఇంకేం చేయగలిగింది అంతకంటే ఏం చేయగలదు అంతకంటే ఎక్కువ చేస్తారు సీఎంకి నేను ఇలాగ అన్నాను అంటాను సీఎం గారు నాకు ఇచ్చినప్పుడే అన్నాను నేను చేసే పనిలో మీరు కల్పించుకోకూడదు మినిస్టర్లు కానీ బ్యూరోక్రాట్స్ కనిపించుకుని ఉంటే ఐ విల్ లిఫ్ట్ టు ద స్కై అన్నాను ఇదే మాట అన్నాను ఆయనతో మేము ఆకాశానికి ఎత్తాం నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఎవడన్నా ఏలు పెడితే కట్ చేస్తా అని చెప్పాను నవ్వాడు ఆయన దట్ ఈస్ మై నేచర్ అంతే అందరూ అందరూ ఒకలా ఉండాలా తలంచుకు పోవాలా ఇది ఇది ఫిల్మ్ సిటీ అనుకున్నట్టు ఉంది నేను పడిపోతే ఎవరిస్తారు సుక్రోచి ఎంతమంది పడిపోతారు దశ మీకు ఎంత బాటిల్ బౌల్ పట్టుకెళ్తే నేను తాగలేదు కూడా అప్పుడు ఎదురుగొండ అదే టిన్ను ఓపెన్ చేయగానే బీర్లాగా ఏ వేలు పెట్టాలి పట్టుకోవచ్చు ఐ డిడ్ నాట్ ఎనీథింగ్ ఐ డిడ్ నాట్ ఈవెన్ సిప్ ఆల్సో ఎంత డేర్ దాన్ని ఎంత బదండి దానికి ఇచ్చాను కట్టుగా అక్కడ కట్గా ఇచ్చాను అనమాట ఏమనుకుంటావు నువ్వు అని నేను ఏమన్నా నాకేమన్నా ఇస్తావు రావా అడగకపోతే ఎవరు 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 ఊరుకుంటారు అదే అదే విధంగా సినిమా ఫీల్డ్ అని కాదు డీమ్ చేయటం ఏ ఫీల్డ్లో అయినా ఇఫ్ యు ఆర్ టేకింగ్ పవర్ సిన్ టు యువర్ హ్యాండ్ అండ్ మిస్యూజింగ్ ఇట్ ఐ విల్ క్వశ్చన్ సినిమాలో చేస్తాం ఆ రోజులో మదాల రంగారావు ఆరు నారా అనుభూతి టంగ టంగన మరి బయట చేయరా సినిమా ఒకటి అదే వాళ్ళే నేనేమంటానంటే అలా ఉండొద్దు బయట కూడా క్వశ్చన్ చేయండి ఆఫ్కోర్స్ నా అనుభూతి అలా బయట కూడా చెప్పులు అని లేకుండా ఉంటాడు చెప్పులు లేకుండా ఉంటాడు మా మదాల రంగారావు గురించి చెప్తున్నాను నేను ఎక్చువల్గా వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండే డాక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండకూడదంటే